ఈరోజు గ్రామ సర్పంచ్ విధులు అంశాలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం చూడబోతున్నాం మొదట గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేసే అధికారం గ్రామ సర్పంచ్కి ఉంటుంది గ్రామ పంచాయతీ సిబ్బందిపై పర్యవేక్షణ అధికారాన్ని కలిగి ఉంటారు గ్రామ పంచాయతీ ఆహార కమిటీ విద్యా కమిటీ పారిశుద్ధ కమిటీలు చైర్మన్గా వ్యవహరిస్తారు గ్రామ పంచాయతీలో ఆహార కమిటీ అంటే అంగన్వాడీ కేంద్రంలో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి నాణ్యతను అదేవిధంగా విద్యా కమిటీలో ఉన్నటువంటి వాటిపైన కానీ గ్రామంలో ఉండేటువంటి పారిశుద్ధ కమిటీగా చైర్మన్గా ఈయన వివరిస్తారు ప్రజా స్థలాల్లో రోడ్లపై విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం మురుగు కాలువల నిర్మాణం వాటి నిర్వహణ రోడ్లను శుభ్రపరచడం చెత్తా చెదారాన్ని తొలగించడం పాడుబడ్డ బావులు కుంటలు గుంతలను పూడ్చడం ప్రజా మరుగుదొడ్లను ఏర్పాటు చేసి శుభ్రపరచడం స్పశనాలను నిర్మించడం అదే స్పశనాలకు సంబంధించిన ఒక కొంత స్థలాన్ని ఏర్పాటు చేసి దానిలో భాగంగానే వీళ్ళు వాటికి సంబంధించిన స్థలాన్ని కేటాయించి స్పశాన వాటికలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలైతే సర్పంచ్ విధుల్లో భాగంగా ఒకటి ఉంది దిక్కులేని శవాలు పశువుల కళాయభారాలు లాంటివి పాతి పెట్టడం కలరా మలేరియా లాంటి అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడం చాలా వరకు ఇవి దిక్కులేని శవాలు అనేటివి మనం చూడము కానీ కామన్గా పశువుల కళాయభారాలు అనేవి చాలా వరకు బయట పడేస్తూ ఉంటారు చనిపోయినా కానీ కానీ వాటిని పాతి పెట్టాల్సిన బాధ్యత పాతి పెట్టాల్సే చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్కి ఉంటుంది అదేవిధంగా కలరా మలేరియా లాంటి అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడం కలరా మలేరియాకు సంబంధించి ప్రతి విలేజ్లో వర్షాకాలం స్టార్టింగ్లో బ్లీచింగ్ పౌడర్లు కానీ నాలీళ్ల చల్లడం ఇతరత్ర వాటిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత గ్రామ సర్పంచ్కి ఉంటుంది సో దానివల్ల అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకున్న వారు అవుతారు అదేవిధంగా త్రాగునీరు సరఫరా చేయడం జనన మరణాలను నమోదు చేయడం పశుశాలను ఏర్పాటు చేయడం ధర్మశాలలను విశ్రాంతి భవనాలను నిర్మించడం వాటి నిర్వహణ ప్రతి విలేజ్లో చాలా వరకు వాటర్ సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో వాటిని సరఫరా చేయడం కోసం సర్పంచ్ తన వంతు బాధ్యతగా నీరైతే సప్లై చేయాల్సి ఉంటుంది అండ్ జనన మరణాలు నమోదు చేయడం ఇది చాలా వరకు చేస్తూనే ఉంటారు పశుశాలను ఏర్పాటు చేయడం దీనివల్ల ఎవరైనా పొలంలో ఉన్నటువంటి పశువులను కానీ అలా తినట్టయితే సో వాటిని పశుశాలలు అంటారు సో ధర్మశాలలు విశ్రాంతి భావనలు తెలిసిన విషయం ఇక్కడ రోడ్డు పక్కన ఖాళీ స్థలాల్లో చెట్లను నాటి సంరక్షించడం సాంఘిక ఆరోగ్య విద్యా వసతులు కల్పించడం కుట్ర పరిశ్రమలు వాణిజ్య అభివృద్ధి చేయడం ఆసుపత్రులను ఏర్పాటు చేయడం నిర్వహణ నిర్వహణ సో చాలామందికి ఆసుపత్రుల ఏర్పాటు అంటే చాలామందికి తెలియదు ప్రతి విలేజ్కి కూడా ఒక నర్సు అయితే ఉంటారు వాళ్ళని సిస్టర్స్ అని ఆయాలని అంటారు సో వాళ్ళైతే ఎవ్రీ వీక్లో టైల్స్ ఒకసారి విలేజ్కి రావడం అయితే ఉంటుంది సో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ జనానికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి వాళ్ళు చెప్పుకున్నట్టయితే వాళ్ళు కూడా చిన్న చిన్న మెడిసిన్ అయితే ఇస్తూ ఉంటారు అండ్ ఆట స్థలాలు క్లబ్బులు రేడియో సెట్లను ఏర్పాటు చేసి ప్రజా వినోదం కోసం వసతి కల్పించడం పార్కులు గ్రంథాలయాలు ఏర్పాటు నిర్వహణ పార్కులు గ్రంథాలయాలు గ్రంథాలయాలు ఏర్పరిచినట్టయితే ప్రతి పౌరుడి కూడా ఒక సరైనటువంటి విద్యా విధానాన్ని అందించిన వాళ్ళు అయితే అవుతారు సో ఇది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ప్రతి విజ విలేజ్లో అదేవిధంగా మనం చూసినట్టయితే ఇంటి పన్నులు గ్రంథాలయ పన్ను కూడా ఉంటుంది సో ప్రతి పౌరుడు కూడా గట్టిగా అడగాల్సిన అది విషయం ఏంటంటే గ్రంథాలయం ఏర్పాటు గురించి ప్రసూతి కేంద్రాలను శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పడ్ ఏర్పాటుచి నిర్వహించడం బజారు కుక్కలను ఇతర జంతువులను తొలగించడం చాలా విలేజ్లో మనం కుక్కలైతే చూస్తాము అవి విచ్చలవిడిగా దాడి చేయడం జరుగుతుంది కరవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో వాటిని నివ నివారించేందుకు చర్యలు అయితే తీసుకోవాలి అండ్ ఉత్సవాలు సంతలు జాతరలు ఏర్పాటు చేయడం సో ఇలా చేసినట్టయితే చాలా వరకు ప్రజలకు గ్రామ పంచాయతీకి ఇన్కమ్ కూడా ఉంటుంది సంతలను జాతరలను ఏర్పాటు చేయడం వల్ల ఫ్రెండ్స్ ఈ విధంగా గ్రామ సర్పంచ్ విధులైతే ఉంటాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్